దివ్యాంగులు పట్టుదలతో ముందడుగు వేసి అన్ని రంగాల్లో రాణించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసయ్య సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన విజ్జన్న. పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రేగుంట అశోక్ గౌడ్. పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో ఘోర రైలు ప్రమాదం. రైల్వే ట్రాక్ దాటుండగా తెలంగాణ ఎక్స్ప్రెస్ ఢీకొని ఇద్దరు మృతి. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు. విజేతలకు ధృవీకరణ పత్రాలు అందజేసిన రిటర్నింగ్ అధికారి హరిచందన. పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పండ్లు అందజేసిన ప్రీతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అభినందించిన అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు, వైషమ్యాలు పెంచే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు. పెద్దపల్లి రెండవ ఎస్ఐ మల్లేష్. పెద్దపల్లి శాంతినగర్ లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం. అన్నదాతలు నరేష్ గాయత్రి దంపతులను ఆశీర్వదించిన అయ్యప్ప స్వాములు. అప్పనపేటలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా శ్రీ భక్తాంజనేయ స్వామి పునః ప్రతిష్ఠ మరియు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామాలయ ప్రతిష్ఠ మహోత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు జయ శ్రీరామ్ జయ హనుమాన్ నామస్మరణలతో మారుమోగిన ఆలయ ప్రాంగణం. రాఘవపూర్ రైతు వేదికలో డిఆర్డిఏ మరియు ఆర్ఎస్ఈ టిఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉన్నతి శిక్షణ కార్యక్రమం.